ఇంతకుముందే నేను కారులో వస్తున్నప్పుడు విన్నాను, ఇక్కడ రావడం కంటే ముందు కారులో విన్నాను. నాకు రెండు పాటలు బాగా నచ్చాయి. నేను మనిషే నాది మనసు అనే పాట బాగా నచ్చింది. తర్వాత కన్నా నిన్నొదిలి వెళ్ళిపోతున్నా, మళ్ళీ వస్తాను, మళ్ళీ పాపగా వచ్చి పుడతాను, పుట్టి నీకు మళ్ళీ జన్మంతా నీకు ప్రేమ పంచుతాను అనే పాట బాగా నచ్చింది. ఈ రెండు పాటలు రాసింది ఎవరండి? మీరు రాశారా? అన్ని పాటలు నేను. మీరు సంగీత దర్శకుల రచయిత? చాలా బాగున్నాయి, చాలా భావయుక్తంగా చాలా అర్థవంతంగా రాశారు. మీకు నా అభినందనలు ప్రత్యేకంగా. క్లాప్స్ గట్టిగా. తర్వాత పాటలు విన్నాను, అట్లాగే ఇక్కడికి వచ్చి ట్రైలర్ కూడా రెండుసార్లు చూశాను. చూసిన తర్వాత మామూలుగా పాటలు విన్నప్పుడు కానీ ట్రైలర్ చూసినప్పుడు కానీ సినిమా కథ ఇలా ఉంటుందేమో, ఇలా జరుగుతుందేమో, ఇలాంటి కథ ఉంటుందేమో అని ఒక చిన్న అవగాహన, ఒక చిన్న అంచనాకు రావడం జరుగుతుంది. కానీ ఈ పాటలు విన్నాక, ఈ ట్రైలర్ చూశాక సినిమా కథ ఎలా ఉంటుంది నేను అసలు ఊహించలేకపోతున్నా. ఊహకందని విధంగా ఉంది. వావ్ సూపర్. అంటే కథ ఎలా ఉంటుందనే ఉత్సుకత మాత్రం నాకు కలిగింది. అట్లాగే ప్రేక్షకులకు కూడా ప్రతి రీలుకు ఆ ఉత్సుకత కలగాలని అభిలషిస్తూ, అట్లాగే ఈ చిత్రం గీతాపురి కాలనీ అన్ని కాలనీల ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షిస్తూ, ఇందులో నటించిన నటీనట వర్గానికి, సాంకేతిక నిపుణులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సంతోషం. మేము స్పెషల్గా పిలిచిన గెస్టులు అయితే చాలా తక్కువ ఉన్నారు. ఒక ఫేస్బుక్లో వీళ్ళు ఇన్వైట్ చేశారు. నిజంగా ఈరోజు ఫేస్బుక్కి ఇంత రిజల్ట్ ఉంటుంది అనేది, ఐ మీన్ మనకు ఆల్రెడీ తెలుసు, ఫేస్బుక్ వాళ్ళకి అందరికీ తెలుసు ఎంత మంచి రెస్పాన్స్ ఉంటుందో. అలాగే ఇప్పుడు చాలా గొప్ప రెస్పాన్స్. నిజంగా థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎక్కువ మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి రెండే ముక్కలు చెప్తున్నా అండి. నాకు నేను రిపోర్టర్ అనే ఒక మూవీ షూటింగ్ జరుగుతూ ఉంది, అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. నాది ఫస్ట్ మూవీ గంగపుత్రులు అండి. ఐ గోట్ నంది అవార్డ్ అండ్ టీవీ9 నేషనల్ అవార్డు కూడా వచ్చింది నాకు. అండ్ సెకండ్ మూవీ రిపోర్టర్ అని చేస్తూ ఉన్నాం, నేను మన డైరెక్టర్ ఎన్ శంకర్ గారు అందరం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కోటగిరి వెంకటేశ్వరరావు అని బాహుబలి ఎడిటర్ ఆయన ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు ఆ మూవీని. అలా ఉన్నప్పుడు మన డైరెక్టర్ శ్రీనివాస్ గర్లకంట వచ్చి ఈ స్టోరీ చెప్పాడు. దుష్యంత్ ఇద్దరు వచ్చి ఈ స్టోరీ ఇలా చెప్పారు. ఆ స్టోరీ చెప్తుంటే నేను ఎందుకంటే ఆల్రెడీ చెప్పబోయే ముందు, ఎందుకంటే నేను ఆల్రెడీ వేరే సినిమా చేస్తున్నాను కదా, ఇది అయ్యేదాకా నేనైతే ఇది ప్రొడ్యూస్ చేయదలుచుకోలేదు అని చెప్పాను. సో యాక్చువల్గా నా క్యారెక్టర్ ఇందులో ఏం లేదు, ఓన్లీ మన బ్యానర్ ప్రొడ్యూస్ చేయమని మాత్రం అన్నారు. సరే అయినా ఏదో చెప్తున్నాడే అని చెప్పనే అని స్టోరీ అన్నా. నిన్న తర్వాత అనిపించింది ఇట్లాంటి స్టోరీని మనం వదులుకోకూడదు. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు కాదండి. ప్రతి ఒక్కళ్ళు మన దేశాన్ని ప్రేమిస్తారు. ప్రతి పౌరుడు, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దేశాన్ని ప్రేమిస్తాడు, దేశం కోసం ఏదో చేయాలనుకుంటాడు. కానీ చేయాలనుకునే పెద్దలకు అందరికీ మాత్రం నాదో చిన్న వినపం అండి. ఈయన చెప్పిన స్టోరీ చెప్తా ఉన్నప్పుడు అందులో నిజంగా పిల్లలు, తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకపోతే ఎంత నలిగిపోతారు, తర్వాత నాశనం అయిపోయేది పిల్లలు కాదు దేశం. ఈరోజు పిల్లలు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేది అందరూ గమనించి పిల్లల మీద కొంచెం శ్రద్ధ చూపించి. పిచ్చి నాకు ఉండేది, మా నాన్నగారిని చూస్తూ పెరిగాను అనమాట. మా నాన్నగారు ఈరోజు లేరు. ఆయన తాగి రాత్రి ఇంటికి వచ్చి ఆయన చేసే యాక్టింగ్ నేను చూసి అదే యాక్టింగ్ నేను చేయాలని అనుకునేవాడిని. అలాంటి యాక్టింగే తాగుపోతే యాక్టింగ్ మీరు చూశారు. సో ఎండలో ఎండాను, వర్షానికి తడిచాను, ఒకే రూమ్లో ఇద్దరం ఉన్నాం, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. మీకు ఎందుకు అనుకుంటారు కానీ తెలియాలండి, ఎంత కష్టపడ్డామంటే నా బ్లడ్ ఉంది అందులో, నా కష్టం ఉంది. సూపర్. బట్ నేను ఇలా ఉన్నాను అంటే మా అమ్మగారు కారణం అండి దానికి. మా మమ్మీ లేకపోతే నేను లేను. అక్కడెక్కడో కూర్చొని ఉంది, ఆవిడ లేకపోతే అసలు నేను లేను, ఈ సినిమా కూడా లేదు. ఇది ఈ ఫంక్షన్ ఈరోజు ఇంత గ్రాండ్గా జరిగింది, మీరందరి మొహంలో ఆనందం ఉంది అంటే దానికి ఒకే ఒకడండి, రామ్ చరణ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఇది మనం అసలు చేస్తుందే చిన్న మూవీ అనుకున్నాం, మేము మ్యూజిక్ ఎలా ఉంటుంది అనుకున్నాం. కాకపోతే టీమ్ అంతా ఇక్కడ మీరు ఎలా షాక్ అయ్యారో అంతకన్నా ముందు టీమ్ అంతా షాక్ అయ్యేలాగటువంటి ఇచ్చాడు నేను. థ్యాంక్స్ అండి, వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. మీరు ముందుగా మాట్లాడాలంటే దుష్యంత్ గారు అండి, నా ఆయనతో నేను నా మా సొంతూరులో ఉన్నప్పుడే నేను జాబ్ చేస్తూనే షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని. 2013-14 షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉండగా నేను ఒక రెండు షార్ట్ ఫిల్మ్ చేశాను. తర్వాత ఆయన నుంచి నాకు ఒక కాల్ వచ్చింది షార్ట్ ఫిల్మ్ చేసి, నాకు ఇంట్రెస్ట్ అండి ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని అని చెప్పారు.
నేను అనుకున్నాను సరే ఎలా అది అనుకుని మళ్ళీ ఆయన దగ్గరకు వస్తే ఫస్ట్ స్టోరీ చెప్పండి అని చెప్పేశాను. తర్వాత ఆయన మళ్ళీ 1 వీక్ టైం తీసుకొని కాల్ చేశారు, నేను చేస్తున్నాను ఈ స్టోరీ మీరు వచ్చేయండి అని చేశాను. ఒక 1 వీక్లో చేసామండి. అది ఎలా వస్తుంది ఏంటని తెలియక ఇక్కడే హైదరాబాద్లో వచ్చి మళ్ళీ ఇక్కడే ఎడిటింగ్ చేయించాం. లోకల్లో మనకి ఎడిటర్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కాకపోతే హైదరాబాద్లో క్వాలిటీ కోసం, ఆయన ఏంటంటే క్వాలిటీ కోసం తపన పడే వ్యక్తి అనమాట. క్వాలిటీ కోసం ఇక్కడికి వచ్చి రన్ రాజా రన్ 2 అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేసామండి. దానికి ఇదే ప్రసాద్ ల్యాబ్లో బెస్ట్ కామెడియన్ అవార్డు వచ్చింది ఆయనకి, దుష్యంత్ గారికి. ఇదే ప్రసాద్ ల్యాబ్లో బెస్ట్ కామెడియన్ అవార్డు వచ్చిందండి రన్ రాజా రన్ 2 షార్ట్ ఫిల్మ్కి. థ్యాంక్స్ అండి దుష్యంత్ గారు, మీరు లేకపోతే ఈ సినిమా లేదు. మళ్ళీ నేను వెళ్ళి సార్ నేను ఇండస్ట్రీకి వచ్చేసాను, నేను సినిమా ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఇవన్నీ చేయనండి, నేను డైరెక్ట్గా మూవీ చేద్దాం అంటే అసలు ఎవరు నమ్మరు. అసిస్టెంట్ డైరెక్టర్ చేయకుండా నువ్వు సినిమా ఎలా చేస్తావు, షార్ట్ ఫిల్మ్స్ చేసేవగలే కానీ అనుకుంటా. మీరు చేయగలరండి, మీరు సినిమా చేస్తారు, నేను చేస్తాను దీనికి అనేసి ఆయన ముందుకు వచ్చారు. అసలు నేను షాక్ అనమాట, నేనేదో చెప్పాను ఆయన ఏదో నమ్మేశాడు, కానీ ఉంది నేను కూడా చేయగలనని. తర్వాత రామ్కి గారిని కలవడం జరిగిందండి. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళ బాబు గురించి చెప్పాను. ఫస్ట్ ఇది గీతాపురి కాలనీ అనేది ఒక కాలనీలో జరిగే 5 కథలు అండి. ఈ 5 కథల్లో నరేన్ అండి బాబు రామ్కి గారు వాళ్ళ అబ్బాయి అండి. ఆయనకి స్టోరీ చెప్పాలంటే ఇది బాబుదండి, మీరు స్టోరీ ఉన్న తర్వాత బహుశా బాబుని క్యారెక్టర్ చేయనివ్వరండి, మీరు చేస్తానని మాట ఇస్తే నేను చెప్తాను అంటే ముందు చెప్పండి అండి నేను చేస్తాను అన్నారు సార్. అయితే చెప్పానండి, ఫస్ట్ చెప్పంగానే ఒక వేశ్యా కొడుకు క్యారెక్టర్ అండి ఆ బాబుది, మరి ఆ ఫీల్ ఉంటుందంటే ఫస్ట్ అబ్బాయి అలాంటి క్యారెక్టర్ బాబు చేయడండి అదే అన్నారు. తర్వాత లైన్ మొత్తం చెప్పాక బాబే చేస్తున్నాడు ఈ క్యారెక్టరు, మన నేనే దీనికి బ్యానర్ ఇస్తున్నాను, ఈ స్టోరీ అంతా నాకు నచ్చిందని ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆడిషన్స్ మొత్తం పాల్వంచ భద్రాచలం మా లోకల్లోనే చేసుకున్నామండి. మొత్తం రామ్కి గారు అంత ఎండలో మార్చి నెలలో ఎంత ఎండలో ఉంటాయో మీకు తెలుసు, ఏప్రిల్ నెలలో వచ్చి ఆ బాబు 2 గంటలు నైట్ నిద్ర లేచి యాక్టింగ్ చేశాడండి. కారులో నుంచి లేపి నుంచోబెట్టి ఊపి మరీ యాక్టింగ్ చేయించాం. ఇందులో చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు మొత్తం నైటు పగలు తేడా లేకుండా డిఓపికి థ్యాంక్ చెప్పాలండి, మట్టి మహేష్. అసలు ఏ కెమెరామ్యాన్ అన్నా టైం ఉంటుంది మహేష్, ఆ కెమెరామ్యాన్కే టైం ఉంటుంది, ఇతనే ఏ టైం అయినా చేసేస్తాడు. ఎప్పుడు యాక్షన్ అంటే చాలు, నేను యాక్షన్ అంటే ఆయన రోలింగ్ చేస్తుంటాడు కెమెరా. థ్యాంక్ యూ మహేష్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. ఈ సినిమాలో నేను ఫస్ట్ ఈ సినిమా గురించి నాకు శ్రీనివాస్ గారు కాల్ చేశారు. కాల్ చేసి హలో అండి, నా పేరు శ్రీనివాస్, నేను ఒక చిన్న సినిమా చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. నేను బేసిక్గా ఒకటే నమ్ముతానండి, సినిమాల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. ఎందుకంటే సినిమాని చిన్నది పెద్దది అని చూసేది ఆడియన్స్ చూడరు. సినిమా బాగుంటే చిన్న సినిమాకి బ్రహ్మరథం పడతారు, పెద్ద సినిమాకైనా అదే రెస్పాన్స్ వస్తుంది. సో నేను బేసిక్గా ఆయనకు ఒకటే మాట చెప్పాను, భయ్య ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది పక్కన పెడదాం, నేను నా 101% ఎఫర్ట్ నేను పెడతాను, ద బెస్ట్ ట్యూన్స్ నేను ఇస్తాను అని చెప్పాను. సాంగ్స్ విన్నారు, సో ఇప్పుడు నేనేం చెప్పకూడదు. సో అండ్ ఈ సాంగ్స్ ఇంత అద్భుతంగా రావడానికి నా వెనకాలండి నడిపించిన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్తో పాటు సింగర్స్ ఆదిత్యారామ్ గారు స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. సో వీళ్ళు లేకపోతే దెర్ ఇస్ నో మ్యూజిక్, ఐ మీన్ దెర్ ఇస్ నో గీతాపురి మ్యూజిక్. వీళ్ళు నా సాంగ్స్కి నిజంగా లైఫ్ ఇచ్చారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే దుష్యంత్ గారి సపోర్ట్ నేను మాటల్లో చెప్పలేను, ఎందుకంటే ఆయన ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు ఆయన నాకు చెప్పింది, భయ్య ఈ సినిమాలో ఒకటే సాంగ్ ఉంటుంది థీమ్ సాంగ్ అని చెప్పారు. నేను కథ వినడం మొదలుపెట్టిన తర్వాత నాకు అనిపించింది, లేదు ఈ సినిమాలో ఒక సాంగ్ కాదు, 6 సాంగ్స్ కావాలి అని చెప్పి ఆయన్ని చెప్పగానే, లేదండి కథకి సరిపోతుందా లేదా అని అనడం జరిగింది. సార్ సరిపోతుందా? సో ఐఎమ్ సో హ్యాపీ టుడే, ఎవరినైనా మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించండి. ఇక్కడికి వచ్చిన నా తల్లిదండ్రి అండ్ ఫ్యామిలీ అందరికీ నా థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి, దిస్ ఈస్ అంబిక. అండ్ ఈ ఫిల్మ్లో హీరోయిన్ హీరో అలా ఏం లేదండి, పర్టికులర్గా హీరోయిన్ అలా అని చెప్తున్నారు. దీనిలో అందరూ హీరోసే, అందరూ హీరోయిన్సే, అందరూ చాలా బాగా చేశారు. మెయిన్ చాలా బాగా చేసింది ఎవరంటే మా పిల్లలే అండి, పిల్లలు చాలా బాగా చేశారు. అండ్ ఎట్ లాస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దుష్యంత్ సార్ డైరెక్టర్ గారు అండ్ అందరినీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. అండ్ థ్యాంక్ యూ, దాట్స్ ఇట్.